యాంగిల్ అగడం తుమ్మనైంది ఇంకా లగలేదు వేపుదాం ఏ రమ్య నీకు టైం తుమ్మనైంది ఇంకా లగవా ఏంటి మా ఇంకా నిద్ర వస్తుంది పడుకో ఏంటి ఇంకా పొద్ద అస్తమాన పడుకొనే ఉంటావా ఏంటి ఏంటి మా ఇంకా తుమ్మలే కదా నైట్ బాగా చదివి చదివి లేట్గా పడుకున్నా ఇప్పుడు లేట్గా లేస్తాను ప్లీజ్ ఉదయం 6 గంటలకు లేచి బుక్ తీసి చదువుదామని లేదు ఎప్పుడు పడుకోవడమే నీలాంటి పిల్లలు చూడు అందరూ ఎలాగా ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు అందరూ బుక్స్ తీసి చదువుకుంటున్నారు నువ్వున్నావే ఎప్పుడు అలా పడుకునే ఉంటావు ప్లీజ్ మా చీ ఎప్పుడు ఇంతే నువ్వు ఒకసారి నడుస్తుందే మామ ఎప్పుడు ఇంతే లేగు లేగు లేగేసి ఫ్రెష్ అయ్యి బుక్ తీ సరే బుక్ తీయల్లు చూసావా అలాగుంది నీ పరిస్థితి ఫోన్ పట్టుకుంటే చాలు లోకాన్ని మర్చిపోతావు ఆ లోకంలో ఏమవుతుందో కూడా మర్చిపోతావు పక్కన ఏమవుతుందో కూడా మర్చిపోతావు ఒకటి తమ్మంత ఒకటి తప్పవు ఏంటి నీతో ఈ బాధ పడలేకపోతున్నా ఫోన్ చార్జ్ ఇద్దామంటే బ్లూటూత్ తెస్తున్నా సారీ మా చూసుకోలేదు ఇంకోసారి ఇలా జరగదులే అమ్మా ఫోన్ చూసుకొని ఛార్జ్ లేదు బ్లూటూత్ ఏదో తెలుసుకోలేదు ఒకసారి ప్లీజ్ మా ప్లీజ్ ఇప్పుడు సారీ చెప్తే ఎందుకు చెప్తా అంత అయిపోయాక సారీ అంట ముందు ఆ ఫోన్ పక్కన పెట్టి సైలెంట్ గా ఉండు లేకపోతే పని నేర్చుకో ఫోన్ అయితే పక్కన పెట్టు సరే ఇప్పుడు సారీ చెప్పా కదా ఎందుకైతే అలా తిడుతున్నావు సరే ఇప్పుడు ఈ ఫోన్ చూడకూడదు కదా సరే ఈ ఫోన్ అయితే చూడను ఓకేనా పక్కన పెట్టేశాను ఓకే కదా హ్యాపీ కదా నువ్వు సరే టీవీ చూసుకుంటా బ్యాగ్ సర్దుకైందా లేదు ఈ బ్యాగ్ కూడా నేనే సర్దాలి డబ్బులు ఎలా పెడతాయో మమ్మీ ఇంక పెట్టేస్తుంది బయట తాళాలా ఉన్నాయి ఎక్కడ ఏం పెట్టుకోవాలో కూడా తెలియదు పిల్లకి బ్యాగ్ కూడా నేనే సర్దాలి ఏంటి వాచ్ కొత్త వాచ్లా ఉంది హుసేన్ ఎంత వాచ్ ఎంత అమ్మా ఇది
నేనే కొనుక్కున్నాను మా. దీని కాస్ట్ థౌజండ్ రూపీస్ మా. ఏంటి ఈ వాచ్ 1000 రూపాయలా? డబ్బులేమైనా చెట్లు కాస్తాను అనుకుంటున్నావా? కష్టపడితే తెలుస్తుంది డబ్బుల విలువ. నువ్వు వెళ్ళి పనిలోకి, డబ్బుల విలువ తెలుస్తుంది. ఇలా 100 రూపాయలకు వచ్చేస్తుంది జగదాంబలో అక్కడ కొంటే. నువ్వు 1000 రూపాయలు అంటున్నావు. అమ్మా నీకు తెలియదు ఇది బ్రాండెడ్ వాచ్ అందుకే ఇంత కాస్ట్ ఎక్కువ. నీకేం తెలుసు బ్రాండెడ్ ఏదో బ్రాండెడ్ కాదు. ఆ 100 రూపాయల వాచ్లు వేస్ట్. బ్రాండెడ్ అయితే ఎక్కువ రోజులు వస్తాయి. ఇది బ్రాండెడ్ వాచ్ కాబట్టి తీసుకున్నాను. అడిగితే నేను కొంటాను కదా. నీ వల్ల నువ్వు డిసిషన్ తీసుకుని కొనుక్కోవడమేనా? 1000 రూపాయలు అంటే డబ్బులు అలా ఖర్చు పెట్టకూడదు, దాచుకోవాలి. నీ నాన్న చూడు అంత కష్టపడితే గానీ రావు 1000 రూపాయలు. నువ్వు ఇలా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకునే ఉంటావు. సరే ఇంకోసారి పని చేయకు ఓకేనా? ఆ సరేలే. నువ్వు ఎలా అడగాలి? సరే అమ్మా. అమ్మా నేను మా ఫ్రెండ్స్తో బయటికి వెళ్తాను. ఇదిగో ఇక్కడే మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాను. ఇప్పుడు ఎందుకు బయటికి? ఏంటి మీ ఫ్రెండ్స్తో బయటికి వెళ్తావా? సాయంత్రం అయింది, చదువుకోవాలని లేదు. బయటికి వెళ్ళి ఆ పానీపూరి ఏదో తినడానికే కదా వెళ్తున్నారు. వాళ్ళు చూడు చదువుకొని అన్ని చేసాక వెళ్తారు. నువ్వున్నావు ముందు బుక్ తీయు, బయటికి వెళ్ళి తిరగడానికి కాదు. బుక్ తీసి చదువు, చదివి ఫస్ట్ ర్యాంక్లో మార్క్స్ తెచ్చుకో. సరేనా? ముందు వెళ్ళి బుక్ తీసి చదువు, బయటికి వెళ్తుందంట బయటికి. ఏంటి మా ఒక్కసారిగా కదా పంపించవచ్చు కదా. సరేలే చదువుతాను. సరే సరే. అమ్మా బుక్ తీసి చదవమంటుంది, కూడా మనకి ఇంట్రెస్ట్ లేదు. ఏం చేయాలి? ఓకే ఒక ఐడియా. ఓకే కదా చదువుదాం. ఫోన్ పెట్టుకొని చదువుదాం. అమ్మాయి నేను చెప్పినట్లు చదువుతుంది. ఓన్లీ ఈ విధంగానే చదువుతుంది. మా బంగారు తల్లివమ్మా ఇలానే చదువుకో. ఇలా చదువుకుంటే ఫస్ట్ నీకు ఎప్పుడు తిడుతున్నది ఎందుకో కాదు, నువ్వు బాగుపడతావనే కదా. చదువుక తల్లి ఇలా నేను ఎప్పుడు. సరే ఉండు, అలసిపోయి ఉంటా కదా, టీ చేసుకుని వస్తాను. సరేనా? నువ్వంటే నాకు చాలా ఇష్టం అమ్మా. నేను ఇలానే ఎప్పుడు చదువుకుంటాను. సరేనా? ఓకే మా చదువుకుంటా తాగేసి. థ్యాంక్ యూ మా. ఈ విధంగా చేస్తే అమ్మని బాగా ఇచ్చేసి అమ్మ దగ్గర తిట్లు తినకుండా ఉండొచ్చు. ఈ ప్లాన్ చాలా బాగుంది, వర్కౌట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో అయితే చూసారు కదా. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియోస్ అన్నీ నేను చేస్తున్నది జస్ట్ కామెడీ కోసమేనండి. ఎవరెవరో ఏదేదో ఊహించైతే అనుకోకండి, ఇప్పుడే చెప్తున్నాను, జస్ట్ కామెడీ కోసమే. అలా చేసామని దాంట్లో క్యారెక్టర్లు ఆ విధంగా ఉంటారని కాదు కదా, జస్ట్ సరదాకి కామెడీగా చేశాను అంతవరకే. కానీ ఇంకా ఏమే అనుకోకండి, ఇంకేం ఉద్దేశించి కూడా కాదు.
ఇదైతే గుర్తుపెట్టుకోండి. చాలా మంది నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. చాలా కష్టపడి చేస్తున్నాను, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చితే ఇలాంటి వీడియోలు చేయాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా ఇంకా వేరే వేరే కాన్సెప్ట్లతో వస్తాను మీ ముందుకి. ఇంకో వీడియోలో ఇంకో రెసిపీతో కానీ ఇంకో టాపిక్తో కానీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నాకు బూస్టప్ అవుతుంది, అంటే ఇంతమంది లైక్ చేస్తున్నారు కదా అని. ప్లీజ్ అండి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.